హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే చాలామందికి ఉపయోగపడే వీడియో అండి ఇది అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చి వాషింగ్ మిషన్ గురించి అండి ఈరోజు కామన్గా వాషింగ్ మిషన్ అనేది అందరి ఇంట్లోనే ఉంటుంది కదా అయితే మిషన్ అనేది బట్టలు వాష్ చేసుకోవడానికి కాదంటే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది టెడ్డీ బేస్ అవనివ్వండి కుషన్స్ అవనివ్వండి స్కూల్ బ్యాగ్స్ అవనివ్వండి స్కూల్ షూస్ అవనివ్వండి ఏ అయినా సరే మనం అవి వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ మనం వాడేటప్పుడు దాన్ని ఎలా పడితే అలా యూజ్ చేసామంటే తొందరగా రిపేర్ వచ్చేస్తుందండి వాషింగ్ మిషన్ వన్స్ ఒక్కసారి రిపేర్ వచ్చిందంటే దానికి మనం చాలా అమౌంట్ అనేది పెట్టవలసి ఉంటుంది కాబట్టి మనం వాషింగ్ మిషన్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకుంటే వాషింగ్ మిషన్ అనేది రిపేర్ రాకుండా మనకి ఎక్కువ సంవత్సరాలు అనేది వస్తుంది నేను టెన్ ఇయర్స్ అయితే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ వాడానండి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నేను ఎల్జీ లోడ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే అది వాడుతున్నాను ఈ రోజైతే ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ టిప్ వచ్చి మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు వాషింగ్ మిషన్ వెయిట్ కెపాసిటీ చూసుకోవాలండి అంటే అది వాషింగ్ మిషన్ అనేది మనకు రాసి ఉంటుంది కదా దాని మీద సిక్సా సిక్స్ పాయింట్ ఫైవ్ ఆ సెవెన్ అనేది ఆ కెపాసిటీకి తగ్గ వెయిటే మనం వేసుకోవాలండి అలా ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేయకూడదు కానీ తక్కువ అయితే వేసుకోవచ్చు అంటే సపోజ్ జెంట్స్ బట్టలు ఉంటాయి కదండీ ఒక ఫ్యాంట్ షర్ట్ ఒక పెయిర్ అనుకున్నాం అనుకో సిక్స్ కేజెస్ కెపాసిటీ ఉన్న వాషింగ్ మిషన్ అయితే ఒక సిక్స్ పెయిర్స్ వేసుకుంటే సరిపోతుంది అది ఏమవుతుందంటే మనం ఒకవేళ సెవెన్ పెయిర్స్ వేసినా అది వాష్ అవుతుంది కాకపోతే వన్ పెయిర్ వేసాం కదా వాషింగ్ మిషన్ అనేది దాని కెపాసిటీ మనం ఎక్కువ వేసాం కాబట్టి తొందరగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవచ్చు కానీ ఒక్కసారే అయిపోతున్నాయి కదా అని చెప్పేసి మనం ఎక్కువ బట్టలు అయితే వేయకూడదండి ముఖ్యంగా జెంట్స్ బట్టలు వేసేటప్పుడు మాత్రం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ప్యాంట్స్ వేస్తాం కదా ప్యాంట్స్కి లేబుల్స్ ఉంటాయి కదా ఈ లేబుల్ మీద మనకి రాసి ఉంటుంది అంటే దాన్ని ఎలా వాష్ చేయాలనేది ఒక్కోసారి అలా లేబుల్స్ ఉన్న ప్యాంట్స్కి రాసి ఉంటే మాత్రం మన వాషింగ్ మిషన్లో ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి కదా దాన్ని బట్టి మనం వాష్ చేసుకోవాలండి అలాగే ప్యాంట్స్ కూడా రివర్స్ చేసుకొని వేసుకోవాలి ఇలా డైరెక్ట్గా వేసేసుకున్నామంటే ఎక్కువ సార్లు వేసేసరికి క్లాత్ అనేది డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఇలా వేసేటప్పుడు ప్యాంట్స్ రివర్స్ చేసుకొని దీన్ని మనం వేసుకుంటే మురికి బాగా పోతుంది అలాగే బట్టలు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే జిప్స్ ఉంటాయి కదండీ ప్యాంట్స్కి మనం జిప్స్ ఏం చేస్తామంటే అలా వేసేస్తాం ఒకవేళ ఇలా రివర్స్ చేసినా జిప్ ఇలా క్లోజ్ చేయకుండా వేసేస్తాం జిప్ క్లోజ్ చేయకుండా వేస్తే ఏమవుతుంది ఈ జిప్ ఇలా మనం తీసి ఉంచేసాం అనుకోండి ఇది అది తిరిగేటప్పుడు ఏమవుతుందంటే ఇది తగులుకొని మోతనా రావచ్చు లేదంటే వేరే బట్టలకు చిక్కుకుపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్యాంట్స్కి ఇలా జిప్పులు అనేవి క్లోజ్ చేసేసి రివర్స్ చేసి వేసుకుంటే కనుక మనకు వాషింగ్ మిషన్లో వాషింగ్ అనేది కూడా బాగా అవుతుంది బట్టలు కూడా ఎక్కువ కాలం మణికి వస్తాయి మిషన్ కూడా పాడవకుండా ఉంటుంది సెకండ్ వన్ వచ్చి వైట్ క్లాత్స్ వైట్ క్లాత్స్ ఎప్పుడు కూడా మామూలు బట్టలతో కలిపి వాష్ చేయకూడదండి ఎందుకంటే అంటే కలర్ పోయే బట్టలనే కాదు పోని బట్టలతో కూడా ఎందుకంటే మీరు గమనించండి వాషింగ్ మిషన్లో వైట్ కలర్ క్లాత్స్ మామూలు బట్టలతో వేసామంటే ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ వాష్ చేసేసరికి వైట్ కలర్ బట్టలు అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి కలర్ పోతేనే అంటుకుంటాయని కాదు వైట్ కలర్ బట్టలు ఎప్పుడు కూడా మనం విడిగా వాష్ చేసుకుంటేనే అవి ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత ఇవి వాష్ చేసుకుంటేనే వాషింగ్ మిషన్లో ఆ వైట్ కలర్ అనేది బట్టలకి ఎప్పుడూ అలా ఉంటుంది కొత్త బట్టలు ఏమన్నా ఉంటే మాత్రం ఫస్ట్ టైం ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేయకూడదండి ఎందుకంటే ఏమైనా కలర్ పోయినాయి అనుకో మిగతా బట్టలు కూడా పాడైపోతాయి కాబట్టి ఫస్ట్ టైం ఎప్పుడు కూడా మనం వాష్ చేసుకున్న తర్వాతే అవి కలర్ పోతున్నాయో లేదో చూసుకొని ఆ తర్వాత వాషింగ్ మిషన్లో వేసుకుంటే మిగతా బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి థర్డ్ వన్ వచ్చి డిటర్జెంట్ మనం వేసే డిటర్జెంట్ ఎప్పుడు కూడా మనకి వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు మనకి వస్తారు కదండి డెమో చెప్తారు కదా మనకి ఎంత దీనికి ఎంత లిక్విడ్ అయితే లిక్విడ్ వేయాలి లేదంటే ఎంత సర్ఫ్ వేయాలని చెప్తారు కదా దాని ప్రకారమే మనం వేసుకోవాలి బట్టలు తక్కువేసి మురికిపోతాయి కదా అని చెప్పేసి ఎక్కువ పౌడర్ అనుకో దానిలో అదేమవుతుంది వాష్ అయ్యేటప్పుడు అది ఎక్కువ నొరకు వస్తుంది కదా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో ఏమవుతుందంటే లోడ్ వాషింగ్ మిషన్ కన్నా ఫ్రంట్ లోడ్ వాషింగ్ లో వాటర్ తక్కువ తీసుకుంటుంది కాబట్టి అది వాష్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే బట్టలు కూడా పాడవు పాడవటానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి డిటర్జెంట్ అనేది మనం వేసే బట్టలకి ఎంత డిటర్జెంట్ సరిపోతుందో తక్కువ బట్టలు వేసినప్పుడు తక్కువ డిటర్జెంటే వేయాలి ఎక్కువ బట్టలు వేసినప్పుడు దానికి సరిపడే డిటర్జెంటే వేయాలి బాగా మురిగిపోతాయి కదా అని చెప్పేసి ఎక్కువ లేదంటే ఎలాగైనా మురిగిపోతాయని తక్కువ అలా వేయకూడదు డిటర్జెంట్ చూసుకొని మనం బట్టలకి సరిగ్గా మెజర్మెంట్లో వేసుకుంటే అవి మురికి పోతాయి అలాగే పాడవకుండా కూడా ఉంటాయి ఫోర్త్ వన్ వచ్చి మనం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో మాత్రం వాషింగ్ పౌడర్ కన్నా లిక్విడ్ వాడితేనే మంచిదండి ఎందుకంటే ఒక్కొక్కసారి పౌడర్ ఏమవుతుందంటే బట్టల్లో ఒక్కొక్కసారి గడ్డల్లో ఉండిపోతుంది అదే లిక్విడ్ అంటే ఎక్కడ కూడా అడ్డం పడి స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది అదే లిక్విడ్ అయితే మాత్రం మనకి ఎక్కడ బట్టలకి మధ్య మధ్యలో అంటుకోకుండా బాగా వాష్ అయిపోతాయి ఫిఫ్త్ వన్ వచ్చి డోర్ మ్యాట్స్ వేస్తూ ఉంటాం డోర్ మ్యాట్స్ ఎప్పుడు ఏమవుతాయి అంటే ఒక్కొక్కసారి మనకి డోర్ మ్యాట్స్ అనేవి టూ సైడ్ క్లాత్స్ ఉన్నాయి ఉంటాయి లేదంటే ఒక సైడ్ డిజైన్ లాగా స్పాంజ్ లాగా ఉండి ఒక సైడ్ క్లాత్ లేకుండా ఉంటాయి టూ సైడ్ క్లాత్స్ ఉన్నాయి అయితే మనం డైరెక్ట్గా అలా వేసేయొచ్చు కానీ ఒక సైడ్ క్లాత్ ఉన్నాయి మాత్రం మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక కవర్లో కానీ లేదంటే ఒక నెట్ కవర్ లాంటి ఉంటాయి కదా వాషింగ్ మిషన్లో వేసుకునే కవర్స్ విడిగా దొరుకుతాయండి వాటిలో కానీ లేదంటే ఏదైనా ఒక పిల్లో కవర్లో కానీ వేసి వేసుకుంటే కనుక ఆ డోర్ మ్యాట్స్ అనేవి పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో క్విక్ థర్టీ అనే ఆప్షన్ ఉంటుంది కదా అది ఏం చేస్తామంటే క్విక్ థర్టీ అంటే తొందరగా అయిపోతాయి అని చెప్పేసి రోజు క్విక్ థర్టీలో వేసామంటే మిషన్ అనేది పోతుందంటే క్విక్ థర్టీ అంటే మనకి తేలిగ్గా తేలిగ్గా ఉన్న బట్టలు అంటే ఎక్కువ మురికి లేకుండా తేలిగ్గా ఉన్న బట్టలు మనకి ఏదైనా అర్జెంట్ అయినప్పుడు అవి వాష్ చేసుకోవడానికి మాత్రమే క్విక్ థర్టీ అనేది వాడాలండి లేదంటే మాత్రం దానిలో ఉన్న ఫ్యూచర్స్ బట్టి మనం వేసే బట్టలు ఏ క్లాత్ అంటే ఉలెనా లేకపోతే కాటనా అవన్నీ చూసుకొని దాన్ని బట్టి సెట్ చేసుకొని మనం వాషింగ్ మిషన్ అనేది వాడుకోవాలండి అంతే తప్ప ప్రతిసారి క్విక్ థర్టీలో కానీ వేసామంటే మాత్రం వాషింగ్ మిషన్ అనేది తొందరగా డ్యామేజ్ అయిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చి పిల్లలవి స్కూల్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అవి వేయాలండి వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా స్కూల్ బ్యాగ్ని మాత్రం వాషింగ్ మిషన్లో వేయకూడదు వేస్తే మాత్రం తొందరగా పాడైపోతుంది చూడండి ఇలాంటి స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా దీనికి ఏమవుతాయి అంటే చూడండి ఇలా జిప్పులు కూడా ఉంటాయి మనం ఇలా డైరెక్ట్గా వేసేసామంటే ఆ టబ్ రన్ అయ్యేటప్పుడు అది ఓ మోత వచ్చేస్తుందండి పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి స్కూల్ బ్యాగ్స్కి మనం ఏం చేయాలంటే దీనికి కూడా కవర్స్ ఉంటాయి లేదంటే పిల్లో కవర్స్ మన దగ్గర ఉంటాయి కదా మనం పిల్లోస్ వేసుకునే కవర్స్ ఉంటాయి కదా చూడండి ఇలా ఓపెన్ ఉంటుంది కదా ఇలాంటి పిల్లో కవర్స్లో ఈ బ్యాగ్ పెట్టేసుకొని వాష్ చేస్తే కనుక ఈ బ్యాగ్ అనేది జిప్స్గా అదే ఏవి డ్యామేజ్ అవ్వకుండా నీట్గా క్లీన్గా అయిపోతుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా మిషన్లో వేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ బయటికి తీసాక స్పిన్ చేసినా సరే జాడించుకుంటారు అలా చేసుకున్న మంచిదే మురికైతే మాత్రం శుభ్రంగా పోతుంది స్కూలు బ్యాగ్స్ మాత్రం వాష్ చేసేటప్పుడు ఇలాంటి కవర్స్లో వేసుకునే వాష్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చి సాక్స్లు అండి సాక్స్లు కూడా మనం ఇలా డైరెక్ట్గా వేసేసామంటే ఇవి సాగిపోతాయండి ఇవి స్కూల్ సాక్స్లైనా ఏ సాక్స్లైనా సరే ఇవి కూడా ఏం చేయాలంటే ఏదైనా ఒక పిల్లో కవర్లో కానీ లేదైనా ఒక జిప్ లాక్ కవర్ లాంటి కవర్లో వేసేసుకొని మనం అలా వేసేసామంటే చక్కగా ఇవి సా ఇవి ఏమి పాడవకుండా నీట్గా వాష్ అయిపోతాయి అలాగే కర్టెన్స్ ఉంటాయి కదా కర్టెన్స్ వాష్ చేసుకునేటప్పుడు మనం కర్టెన్స్ కూడా మామూలు కర్టెన్స్ అయితే డైరెక్ట్గా వేసేయొచ్చు కానీ రింగ్ ఉన్న కర్టెన్స్ అయితే డైరెక్ట్గా అలా వేసేయకూడదండి రింగ్స్ ఉంటాయి కదా ఆ రింగ్స్ ఏమవుతే తిరిగేటప్పుడు రింగ్స్ ఊడిపోతాయి చూడండి ఇలా నేను రింగ్స్తో కట్టాను వాషింగ్ మిషన్లో వేసినప్పుడు చూడండి దీని రింగ్స్ అనేవి ఊడిపోయినాయి ఫస్ట్లో వేసేటప్పుడు నేను ఇలా వేసేసాను తెలియక కాబట్టి చూడండి రింగ్స్ అని ఇలా ఒక దగ్గర పెట్టేసి ఇలా కచ్చిఫ్ కానీ కచ్చిఫ్ అని కాదు ఏదైనా క్లాత్ కానీ లేదంటే ఇలా ఏదైనా ఒక తాడు కానీ తీసుకొని కట్టేసి మనం మిషన్లో వేస్తే కనుక అవి చక్కగా రింగ్స్ ఏమీ పాడవకుండా అలా వేసేసామంటే రింగ్స్ చూడండి ఇలా సపరేట్ అయిపోయి వచ్చేసి నేను నాకు ఫస్ట్ టైం వేసినప్పుడు కాబట్టి ఇలా వేసుకుంటే చక్కగా పాడవకుండా ఈజీగా వాష్ అయిపోతాయి అలాగే ఇప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి కదండీ మనం ఏం చేస్తామంటే క్వశ్చన్స్ మిషన్లో చాలామంది అయ్యారు ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో వాష్ చేసుకునే క్వశ్చన్స్ అందరికీ వస్తున్నాయి ఇప్పుడు షాపుల్లో కూడా అవే ఉంటున్నాయి కాబట్టి రెడీబేస్ అన్నా అలాగే క్వశ్చన్స్ అన్నా ఏమన్నా సరే వాష్ చేయాలనుకుంటే గనక అవి మనం ఈజీగా వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేసుకోవచ్చండి అంతకే పాడైపోతాయి అని మీకు అనిపిస్తే పిల్లో కవర్లో వేసి వాష్ చేసుకోవాలి అంటే మనం క్వశ్చన్స్ మీద రాసి ఉంటుంది అది వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి ఉపయోగపడుతుందా లేదని ఇప్పుడైతే చాలామంది వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉన్న క్వశ్చన్స్ అయితే వాడుతున్నారండి అవి కూడా మనం ఈజీగా వాషింగ్ మిషన్లో అయితే వాష్ చేయొచ్చు పిల్లలవి స్కూల్ షూస్ ఉంటాయి కదా అవి కూడా మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు వాటికి లేసులు ఉంటాయి కదా ఆ లేసులు ఓపెన్ చేసేసి మనం పిలో కవర్లోనైనా ఏదన్నా కవర్లో కానీ లేదంటే డైరెక్ట్గా కూడా వేసి వాష్ చేసుకోవచ్చు ఐ బేర్స్ కానీ కుషన్స్ కానీ లేదంటే ఇలాంటి స్కూల్ షూస్ కానీ ఏమైనా వాష్ చేసేటప్పుడు మనం బట్టలో వాష్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం క్విక్ థర్టీలో కాకుండా మామూలు మిక్సీలో వాష్ చేసేటప్పుడు నైంటీ మినిట్స్ ఇలా పడుతుంది కదా అంత టైంలో పెట్టి వాష్ చేయకూడదండి అందులో మనకు ఉంటుంది తక్కువ టైంలో పెట్టి తక్కువ డిటర్జెంట్ వేసి వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్కూల్ ఒకవేళ స్కూల్ షూస్ వేయాలనుకుంటాం ఒక వన్ పేరు వేస్తాం వన్ పేరుకి మనం బట్టలకు వేసిన సర్ఫ్ వేసామంటే దానికి ఏమవుతుందంటే అది వాష్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది దాని నురుగు కూడా ఎక్కువ వస్తుంది కదా దానికి వాటర్ కూడా అంటే ఎక్కువ సార్లు అది రన్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందులో వేసిన షూ అనేది పాడైపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మనం ఒక పేరు టూ పేరు వేసినప్పుడు దానికి తగ్గ డిటర్జెంటే వేయాలి దానికి తగ్గ టైమే మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ టాప్ లోడైనా ఫ్యూచర్స్ అనేవి టైం అంటే మనం ఎటువంటి వేస్తామో దానికి తగ్గ టైం అయితే మనం అందులో సెట్ చేసుకోవడానికి ఉంటుంది కదా వేసుకోవాలి ఇలా వాడితే కనుక వాషింగ్ మిషన్ అనేది మనకి పాడవకుండా ఎక్కువ రోజులు అనేది ఉంటుంది ఫస్ట్లో నేను టాప్ కొన్నప్పుడు అయితే ఒకేసారి అయిపోతాయి కదా అని చెప్పేసి దాని కెపాసిటీ సెవెన్ కేజెస్ అయితే దానికి దాని కెపాసిటీ కానీ ఎక్కువ కెపాసిటీ బట్టలు అయితే అందులో వేసేసానండి అప్పుడు నాకు ఒక త్రీ ఇయర్స్కి రిపేర్ వచ్చింది రిపేర్ వచ్చినప్పుడు నేను ఇంకా తర్వాత దాని కెపాసిటీ తగ్గ బట్టలే వేసేదాన్ని కాబట్టి మనం బట్టలు వేసేటప్పుడు దాని వెయిట్కి తగ్గ బట్టలు దానికి తగ్గ డిటర్జెంట్ మనం ఏ బట్టలు వేసేటప్పుడు దాన్ని సెట్ చేసుకొని జాగ్రత్తగా వాడితే కనుక మనకు మిషన్ అనేది పాడవకుండా ఉంటుందండి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే మాత్రం టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మీద చాలా జాగ్రత్తగా వాడాలండి అయితే టాప్ లోడ్ మంచిదా నేను టాప్ లోడ్ వాడాను కదా ఇప్పుడు ఫ్రంట్ లోడ్ వాడుతున్నాను టాప్ లోడ్ మంచిదా ఫ్రంట్ లోడ్ మంచిదా అనేది ఇంకో వీడియో ఉందండి ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఎవరైనా ఇంకా కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది కాబట్టి ఈ టిప్స్ అన్నీ మీరు కూడా వాషింగ్ మిషన్ వాడుతున్నట్లయితే మీరు కూడా పాటించండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరలా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్